ఈ రోజు మనం స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్, ఏ రకమైన ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్నవి స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ని ఏర్పరుస్తాయండి? D8 విన్యాసం ఉన్న లోహాలు ముఖ్యంగా స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ని ఏర్పరుస్తున్నాయండి. ఇవేంటండి? నికెల్-2, పెలాడియం-2, ప్లాటినం-2, రోడియం-1, ఇరిడియం-1 అండ్ గోల్డ్-3 ఇవి ఎక్కువగా స్క్వేర్ ప్లానార్ సంశ్లిష్టాలను ఫామ్ చేస్తున్నాయండి. ఈ సమతల చతురస్ర నిర్మాణం కలిగిన ఈ కాంప్లెక్స్లో ఏ రకమైన న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపం జరగడానికి అవకాశం ఉంది అంటే దాని యొక్క జామితి SN2 రియాక్షన్స్కి అనుకూలంగా ఉంటుందండి. కారణం ఏంటంటే మెటల్ అయాను అండ్ లైగాండ్లు ఒకే తలంలో ఉండి ఆ తలానికి లంబంగా పైనుంచి కానీ కింద నుంచి కానీ లైగాండ్ యొక్క అటాక్ అనుకూలంగా ఉంది. కాబట్టి SN2 విధానంలో ఈ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్లో ప్రతిక్షేపం చర్యలు జరుగుతాయి. ఈ స్క్వేర్ ప్లానార్ సంశ్లిష్టాల్లో ప్లాటినం సంశ్లిష్టాన్ని చాలా విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగిందండి. కారణం ఏంటంటే ఈ ప్లాటినం యొక్క ఎక్స్ట్రాక్షన్లో ఈ సంశ్లిష్టాల యొక్క తయారీ ఉపయోగపడడం, అలాగే ప్లాటినం సంశ్లిష్టాలు పాల్గొనే చర్యల రేట్లు గమనించదగ్గ వేగంతో ఉంటాయండి. కంపారిటివ్గా నికెల్ ఆర్ పెలాడియం పాల్గొనే చర్యల రేటుతో పోల్చినప్పుడు ప్లాటినం చర్యలు గది ఉష్ణోగ్రత వద్ద ఇది నెమ్మదిగా జరుగుతాయి, కాబట్టి ఈజీగా స్టడీ చేయవచ్చు. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్లో జరిగే ప్రతిక్షేపణ చర్యలు 2 రకాల మార్గాల్లో జరిగే అవకాశం ఉందండి. అవేంటంటే 1 ద్రావణి మార్గం, 2 స్థానభ్రంశ మార్గం. ఏంటంటే 2, 1 ద్రావణి మార్గం, 2 స్థానభ్రంశ మార్గం. ద్రావణి మార్గం అంటే ఏంటి? ద్రావణ మార్గంలో SN2 రసాయన చర్యలు ఎలా జరుగుతాయో చూద్దాం. ద్రావణ మార్గంలో ముందుగా ద్రావణి అణువులు సబ్స్టిట్యూషన్లో పాల్గొంటాయండి. ఇవి మధ్యస్థ లైగాండ్లుగా వ్యవహరించి ముందుగా అవి అసోసియేట్ అవుతాయి లోహంతో. బహిష్కృత లైగాండ్ మొట్టమొదట ద్రావణి లైగాండ్తో ప్రతిక్షేపం చేయబడుతుంది. తరువాత దశలో ద్రావణి అణువు ప్రవేశిక లైగాండ్తో ప్రతిక్షేపం చేయబడుతుంది. అంటే ద్రావణి అణువులు మధ్యస్థ లైగాండ్లుగా వ్యవహరిస్తాయి. మొదట ద్రావణి అణువులు బహిష్కృత లైగాండ్ని ప్రతిక్షేపిస్తాయండి. అప్పుడు ఏర్పడిన సంశ్లిష్టంలో చూసినట్లయితే ద్రావణి అణువు ఉంటుంది. తరువాత దశలో ప్రవేశిక లైగాండ్ అనేది ద్రావణి అణువుని ప్రతిక్షేపం చేస్తుంది అన్నమాట. కాబట్టి ద్రావణి అణువుని మనం ఏమంటామండి? మధ్యస్థ లైగాండ్ అని అంటున్నాం. ఇక్కడ ద్రావణి అణువు క్రియాజనక సంశ్లిష్టంతో అటాక్ చేసి అసోసియేట్ అయ్యి ఒక చర్య మధ్యస్థాన్ని ఏర్పరుస్తుంది కదండి, ఇలా ఏర్పడే దశ చాలా స్లోగా జరుగుతుందండి. కాబట్టి రేటు నిర్ధారక దశ ఏంటంటే ద్రావణి అణువు అసోసియేట్ అయ్యే దశ. రెండో దశ ఏదైతే ప్రవేశిక లైగాండ్ ద్రావణి అణువుని ప్రతిక్షేపిస్తుందో చాలా వేగంగా జరుగుతుందండి. కాబట్టి రేటు నిర్ధారక దశలో ఏ అణువులు పాల్గొన్నాయంటే క్రియాజనక అణువులు మరియు ద్రావణి అణువులు పాల్గొంటున్నాయి. చర్య రేటు ఏ గాఢతృకంలో మన పథంలో ఉండాలి? క్రియాజనక సంశ్లిష్టం యొక్క గాఢతకు మరియు ద్రావణి గాఢత అందులో మన పథంలో ఉండాలి. కానీ ద్రావణి చాలా అధిక పరిమాణంలో తీసుకుంటాం, కాబట్టి చర్య జరగడం వల్ల ద్రావణి యొక్క గాఢతలో వచ్చే మార్పు ఏముండదండి. కాబట్టి ద్రావణి గాఢత యొక్క ప్రభావం నలిఫై అయిపోతుంది. కాబట్టి చర్య ఎలా కనబడుతుందంటే సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కైనెటిక్స్ని పాటిస్తుంది. సో రేట్ నిర్ధారక దశలో ద్రావణి అణువులు పాల్గొన్నప్పటికీ కూడా ద్రావణి గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ద్రావణి మార్గంలో జరిగే చర్య మిథ్య ప్రథమ క్రమాంక చర్య అవుతుందండి. ఇక రెండవ స్థానభ్రంశ మార్గంలో చర్య జరగడము, దీని రియేజెంట్ మార్గం అని కూడా అనొచ్చు. ఈ స్థానభ్రంశ మార్గంలో ఏం జరుగుతుందంటే బహిష్కృత లైగాండ్ డైరెక్ట్గా ప్రవేశిక లైగాండ్తో ప్రతిక్షేపం చెందుతుందంటే ద్రావణ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇందులో రేటు నిర్ధారక దశ ఏంటంటే ప్రవేశిక లైగాండు క్రియాజనక లైగాండ్తో కలిసి ఒక చర్యా మధ్యస్థాన్ని, 5-coordinated చర్యా మధ్యస్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది చాలా నెమ్మదిగా జరిగే దశ, అంటే అసోసియేట్ అయ్యే దశ నెమ్మదిగా జరుగుతుంది. తరువాత దశలో ఈ 5-coordinated సిస్టమ్ నుండి బహిష్కృత లైగాండ్ బయటికి పోవడం వలన మనకి ఒక స్క్వేర్ ప్లానార్ ప్రోడక్ట్ మళ్ళీ ఏర్పడుతుంది. సో ఈ రకంగా స్థానభ్రంశ మార్గంలో జరిగే చర్యలో ద్రావణ ఇన్వాల్వ్మెంట్ లేదు, డైరెక్ట్గా రేటు నిర్ధారక దశలోనే
ప్రవేశక లైగాండ్ అనేది సంశ్లిష్టంతో పాటు రియాక్ట్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ చర్య రేటు కానీ చూసినట్లయితే దేని దేని మీద ఆధారపడుతుందండి? క్రియాజనక సంశ్లిష్టం యొక్క గాఢత మీద ఆధారపడుతుంది, అలాగే ప్రవేశక లైగాండ్ యొక్క గాఢత మీద కూడా ఆధారపడుతుంది. కాబట్టి ఇదొక ద్వితీయ క్రమాంక చర్యనండి. అదే ద్రావణ మార్గంలో జరిగేది ఏంటంటే, యాక్చువల్గా ద్వితీయ క్రమాంక చర్య అయినప్పటికీ కూడా ద్రావణి యొక్క గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిథ్యా ప్రథమ క్రమాంక చర్యను ఫాలో అవుతుందని చెప్పాం. ఇక చర్య విధానాన్ని కానీ చూసాం అనుకోండి, చర్య విధానాన్ని కానీ చూసినట్లయితే ఎంట్రింగ్ లైగాండ్ సంశ్లిష్టం యొక్క తలానికి లంబంగా ప్రవేశిస్తూ లోహంతో బంధాన్ని ఏర్పరిచి ఒక స్క్వేర్ పిరమిడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుందండి. ఏ నిర్మాణాన్ని ఏర్పరుస్తుందండి? మొదట స్క్వేర్ పిరమిడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. సో ఆటోమేటిక్గా అసోసియేట్ అయ్యి ఒక పెంటా కోఆర్డినేటెడ్ సిస్టమ్, స్క్వేర్ పిరమిడల్ షేప్ మనకు కనబడుతుందండి. ఈ స్క్వేర్ పిరమిడల్ నిర్మాణం తర్వాత త్రికోణీయ ద్విపిరమిడల్ నిర్మాణంగా మార్పు చెందుతుంది. ఎలా మారుతుందండి? త్రికోణీయ ద్విపిరమిడల్ నిర్మాణంగా మార్పు చెందుతుంది. సో ఈ రెండింటిలోనూ కానీ చూసినట్లయితే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉందండి? 5 ఉందండి. సమన్వయ సంఖ్య 4 నుంచి 5కి పెంచబడిందండి. ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉన్న ఈ స్థితిలో కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లీవింగ్ గ్రూపు, ఎంట్రింగ్ గ్రూపు పక్కపక్కనే కనబడతాయండి, ఒకే దగ్గర ఉన్నాయండి. తరువాత దశలో ఈ లీవింగ్ గ్రూప్ వేగంగా విడిపోయి మరలా సమతల చతురస్ర నిర్మాణం ఉత్పన్నం ఏర్పడుతుందండి. ఈ దశలో ఏర్పడిన ఈ ఉత్పన్నం అంటే ప్రోడక్ట్ సంశ్లిష్టంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో విన్యాసం ఎలా ఉంటుందంటే, సేమ్ క్రియాజనక సంశ్లిష్టంలో ఏ విన్యాసం ఉందో ఆ విన్యాసం ఉంటుందండి. అంటే ఏ స్థానంలోంచి అయితే లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోయిందో అదే స్థానంలోకి ఎంట్రింగ్ గ్రూప్ వస్తుందండి. ఈ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్లో ప్రతిక్షేపణ చర్యలను రేట్లను ప్రభావితం చేసే అంశాలు కానీ మనం పరిశీలిస్తే బహిష్కృత గ్రూపు స్వభావం అండి. బహిష్కృత గ్రూప్ యొక్క న్యూక్లియోఫిలిక్ స్వభావం పెరిగితే చర్య రేటు తగ్గిపోతుందండి. ఎందువల్లండి? న్యూక్లియోఫిలిక్ స్వభావం ఎంత ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ డొనేషన్ మెటల్కి అంత ఎక్కువగా చేస్తుంది, మెటల్ లైగాండ్ బాండ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో స్ట్రాంగర్ న్యూక్లియోఫైల్స్ తొందరగా బహిష్కృతం అవ్వండి. సో లైగాండ్ల యొక్క న్యూక్లియోఫిలిక్ స్వభావ క్రమంగా చూసినట్లయితే సిఎల్ మైనస్ ఇస్ లెస్ దెన్ బీఆర్ మైనస్ ఇస్ లెస్ దెన్ ఐడిన్ మైనస్ అండ్ లెస్ దెన్ N2 మైనస్ లెస్ దెన్ SCN మైనస్ లెస్ దెన్ NO2 మైనస్ అండ్ లెస్ దెన్ CN మైనస్. సో CN మైనస్ వంటివి చాలా స్ట్రాంగ్ లైగాండ్స్ అండి. తర్వాత రెండవది ఇతర గ్రూపుల స్వభావం, అంటే ఈ సమతల చతురస్ర నిర్మాణం అనే సంశ్లిష్టంలో ఒక లైగాండ్ బహిష్కృతం అవుతుందండి, దానికి పక్కన మరొక 3 లైగాండ్లు ఉన్నాయి కదండి. ఈ 3 లైగాండ్ల యొక్క స్వభావం కూడా బహిష్కరణ చెందే లైగాండ్ ఎంత వేగంగా వెళ్ళిపోతుంది అనేది డిసైడ్ చేస్తాయండి. కొన్ని లైగాండ్ల ట్రాన్స్ స్థానంలో అధిక ప్రభావితాన్ని కలిగజేస్తూ ఉంటాయండి, దాన్ని ట్రాన్స్ ఎఫెక్ట్ అని కూడా అంటూ ఉంటాం. ట్రాన్స్ స్థానంలో కానీ C2H4, C డబుల్ కార్బొనైల్ గ్రూపు, అలాగే CN మైనస్ ఇలాంటి లైగాండ్లు ఉన్నాయనుకోండి, అవి చాలా ఎక్కువ ట్రాన్స్ ప్రభావాన్ని చూపెడతాయి. సో ట్రాన్స్ ప్రభావం చూపించే క్రమం ఏంటి అంటే C2H4 ఇస్ గ్రేటర్ దెన్ NO2 మైనస్ ఇస్ గ్రేటర్ దెన్ BR మైనస్ ఇస్ గ్రేటర్ దెన్ CL మైనస్ ఇస్ గ్రేటర్ దెన్ అమోనియా. సో ఈ రకంగా బహిష్కృత గ్రూప్కి పక్కనే ఉన్న లైగాండ్ల యొక్క ప్రభావం కూడా ఈ బహిష్కరణ చర్యల యొక్క ప్రతిక్షేపణ చర్య యొక్క రేట్ను ప్రభావితం చేస్తుందండి. ఇక ప్రవేశ గ్రూప్ యొక్క స్వభావం, ప్రవేశక గ్రూపు లోహాయంతో అట్రాక్ట్ చేయబడి ముందు అసోసియేట్ అవ్వాలి కదండి. ఆ అట్రాక్షన్ డిపెండ్స్ అపాన్ ఆ లైగాండ్ యొక్క న్యూక్లియోఫిలిసిటీ. సో ప్రవేశక గ్రూప్ యొక్క న్యూక్లియోఫిలిసిటీ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా చర్య యొక్క వేగం పెరుగుతుందండి. సో ఈ కింద ఇవ్వబడిన క్రమం చూడండి, OH మైనస్ ఇస్ లెస్ దెన్ CL మైనస్ ఇస్ లెస్ దెన్ NH3 ఇస్ లెస్ దెన్ NO2 మైనస్ లెస్ దెన్ BR మైనస్ లెస్ దెన్ ఐడైడ్ లెస్ దెన్ SCN మైనస్ లెస్ దెన్ S2O3 మైనస్. సో ఈ రకంగా కొన్ని లైగాండ్ల యొక్క న్యూక్లియోఫిలిసిటీ ఆర్ చర్యా రేట్ని ప్రభావితం చేసే స్వభావం మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ద్రావణ మార్గంలో కూడా ప్రతిక్షేపణ చర్య జరుగుతుంది. ద్రావణ మార్గంలో ప్రతిక్షేపణ చర్య జరగాలంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ద్రావణను తొందరగా అసోసియేట్ అయ్యవ్వాలండి.
సో ద్రావణి యొక్క స్వభావంగా చూసినట్లయితే ద్రావణికి సమన్వయం చెందే సామర్థ్యం ఎక్కువగా ఉంటే ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య రేటు పెరుగుతుందండి. బెంజీన్ వంటి కార్బన్ ద్రావణాలకు వీటికైతే న్యూక్లియోఫిలిక్ స్వభావం లేదో, ఎలక్ట్రాన్ డొనేట్ చేసే నేచర్ లేదో, వాటికి తక్కువ సామర్థ్యం ఉంటుందండి. కాబట్టి అటువంటి ద్రావణాల్లో ప్రతిక్షేపణ చర్యలు నెమ్మదిగా జరిగితే డిఎంఎస్ఓ వంటి ద్రావణాల్లో చర్య వేగం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక సంశ్లిష్ట అయాన్ యొక్క ఆవేశం, సో అసోసియేటివ్ పాత్వేలో ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి సంశ్లిష్ట అయానికి ధనావేశం ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ని, ప్రవేశిక న్యూక్లియోఫైల్ని చాలా వేగంగా అట్రాక్ట్ చేయగలుగుతుంది. సో ద అసోసియేషన్ విచ్ ఈస్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్ చాలా స్పీడ్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్య రేటు సంశ్లిష్టం యొక్క ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుందండి. ఎస్ఎన్ టూ విధానంలో చర్య వేగం అనేది లోహయాన్ యొక్క ఆవేశంతో పాటు పెరుగుతుంది. సో ఈ రకంగా ఎస్ఎన్ టూ చర్య విధానాన్ని ప్రభావితం చేసే అంశాలను చూడొచ్చండి. ఏంటేంటండి అవి? బహిష్కృత గ్రూప్ యొక్క స్వభావం, ఇతర లైగాండ్ల యొక్క స్వభావం, ప్రవేశిక గ్రూప్ యొక్క స్వభావం, ద్రావణి స్వభావం, అలాగే సంశ్లిష్ట అయాన్ యొక్క ఆవేశం. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇతర లైగాండ్ల యొక్క స్వభావం అది కూడా ట్రాన్స్ ప్రభావం అనేదండి. ఈ ట్రాన్స్ ప్రభావం అంటే ఏంటి? ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొనే సంశ్లిష్టంలోని ఒక లైగాండ్ యొక్క ప్రభావం వలన దానికి ట్రాన్స్ స్థానంలో ఉన్న లైగాండ్ క్రియాశీలకంగా మారి బహిష్కృతం అవడాన్ని ట్రాన్స్ ప్రభావం అంటాండి. అంటే ఒక స్క్వేర్ ప్లానర్ సంశ్లిష్టంలో ఒక గ్రూప్ బహిష్కృతం అవుతుందండి, మిగతా మూడు గ్రూప్స్ ఉన్నాయి కదండి, ఆ మూడిట్లో ఒకటి కరెక్ట్గా దాని డయాగ్నల్గా ఆపోజిట్లో ఉంటుందండి, అది యాక్చువల్గా బహిష్కృతం అవ్వట్లేదు అది. కానీ ఆ ఆపోజిట్లో కర్ణం మీద ఉన్న ఆ లైగాండ్ ఏదైతే ఉందో ఆ లైగాండ్ యొక్క ప్రభావం వలన ఈ బహిష్కృతకు చాలా తొందరగా బహిష్కరించబడుతుందండి. అంటే బహిష్కృత గ్రూప్తో ఉన్న బాండ్ వీక్ అవుతుందండి. సో ఈ రకంగా ఏ గ్రూప్ బహిష్కృతం అవ్వాలన్నది సాధారణంగా కొన్ని లైగాండ్లు డిసైడ్ చేస్తాయి. ఆ లైగాండ్లు వాటికి ట్రాన్స్ స్థానంలో ఉండే లైగాండ్ బహిష్కృతం అయ్యేటట్టుగా ప్రేరేపిస్తాయండి. సో ఈ రకంగా ఒక లైగాండ్ దానికి ట్రాన్స్ స్థానంలో ఉన్న లైగాండ్ బహిష్కరణ జరిగేటట్టుగా ప్రేరేపించడాన్ని ఏమంటున్నాం అంటే ట్రాన్స్ ప్రభావం అంటున్నాం. దీనివల్ల ఎంట్రింగ్ లైగాండ్ ట్రాన్స్ ప్రభావం చూపే లైగాండ్కు ట్రాన్స్ స్థానంలో వచ్చి చేరుతుంది. అంటే ట్రాన్స్ స్థానంలో ఉన్న లైగాండ్ బహిష్కరణ అవుతుంది, అదే ప్లేస్లోకి ఎంట్రింగ్ లైగాండ్ వచ్చి చేరుతుంది. ఈ ట్రాన్స్ ప్రభావాన్ని చూపించే క్రమంగా చూసినట్లయితే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, ఎఫ్ మైనస్, హెచ్ టూ ఓ, ఓహెచ్ ఇటువంటి వాటి చాలా తక్కువ ట్రాన్స్ ప్రభావం ఉంటుందండి. అలాగే ఎన్హెచ్ త్రీ సిఎల్ మైనస్లో పోల్చామనుకోండి, ఎన్హెచ్ త్రీకి ట్రాన్స్ ప్రభావం తక్కువ అండి, సిఎల్ మైనస్కి ట్రాన్స్ ప్రభావం ఎక్కువ అండి. యాక్చువల్గా న్యూక్లియోఫిలిసిటీ అయితే ఎన్హెచ్ త్రీకి ఎక్కువ అండి, సిఎల్ మైనస్కి తక్కువ అండి. కానీ ట్రాన్స్ ప్రభావ సామర్థ్యం మాత్రం సిఎల్ మైనస్కి ఎక్కువ, ఎన్హెచ్ త్రీకి తక్కువ అండి. అలాగే సిఎల్ మైనస్తో పోల్చినప్పుడు బ్రోమిన్ అండ్ ఐడెన్కి ట్రాన్స్ ప్రభావ సామర్థ్యం ఎక్కువ అండి. ట్రాన్స్ ప్రభావ సామర్థ్యం ఇక్కడ ఉన్న వాటిలో చూసినట్లయితే కార్బన్ మోనాక్సైడ్ అంటే కార్బనైల్ లైగాండ్కి అండ్ సిఎల్ మైనస్ లైగాండ్కి చాలా ఎక్కువగా చూపించడం జరిగిందండి. ఆ లైగాండ్కి ట్రాన్స్ ప్రభావ సామర్థ్యం ఎక్కువ అండి. ఎఫ్ మైనస్, హెచ్ టూ ఓ, ఓహెచ్ మైనస్ లాంటి వాటికి ట్రాన్స్ ప్రభావ సామర్థ్యం చాలా తక్కువ అండి. సో ఇందులో కొన్ని బోల్డ్లో ఇవ్వడం జరిగింది చూడండి, హెచ్ టూ ఓ, ఎన్హెచ్ త్రీ, సిఎల్ మైనస్, ఎన్ఓ టూ మైనస్, అలాగే సిఓ, సిఎన్ మైనస్ ఇలాంటివి మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయండి, అప్పుడు గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్రింది రసాయన చర్యలో క్లోరైడ్ అయాన్ అమ్మోనియా చేత ప్రతిక్షేపించబడుతుంది. ఉత్పన్నాలుగా ట్రాన్స్ డైక్లోరో సంశ్లిష్టం లేదా సిస్ డైక్లోరో సంశ్లిష్టం రెండు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్ డైక్లోరో సంశ్లిష్టమే అధికంగా ఏర్పడుతుందండి. సో మేజర్ ప్రోడక్ట్ ఏంటండి? ట్రాన్స్ డైక్లోరో సంశ్లిష్టం ఏర్పడుతుంది. ఎందువల్ల ట్రాన్స్ డైక్లోరో సంశ్లిష్టం ఏర్పడుతుందండి? ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ గ్రూపు మనకి బహిష్కరణం చెందాలి అన్నది ఇందులో ఏది డిసైడ్ చేస్తుందంటే ఇక్కడ నాలుగు లైగాండ్లు ఉన్నాయి, అందులో మూడు సిఎల్లు, ఒకటి ఎన్ఓ టూ. ఈ క్రియాజనక సంశ్లిష్టం ఉన్న నాలుగు లైగాండ్లో ఎన్ఓ టూ యొక్క ట్రాన్స్ ప్రభావం మిగతా వాటితో పోల్చినప్పుడు ఎక్కువ,
కాబట్టి ఎన్ఓ టూకి ట్రాన్స్ ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఎన్ఓ టూకి ట్రాన్స్ స్థానంలో ఉన్నది ఏంటండి సిఎల్. కాబట్టి ఆ సిఎల్ని బహిష్కరణం జరిగేటట్టుగా ప్రేరేపిస్తుంది. కాబట్టి సిఎల్ మైనస్ బయటకు వెళ్ళిపోతుందండి, అదే ప్లస్లోకి ఎన్హెచ్3 వస్తుందండి. సో ఎప్పుడైతే ఎన్ఓటీకి ట్రాన్స్ స్థానంలోకి ఎన్హెచ్3 వచ్చిందో క్లోరైడ్లు ఒకదానికోటి ఎలా ఉన్నాయండి, ఒకదానికోటి ట్రాన్స్గా ఉన్నాయండి. కాబట్టి ట్రాన్స్ డైక్లోరో ఉత్పన్నం మేజర్ ప్రోడక్ట్గా ఏర్పడుతుందండి. ఈ ట్రాన్స్ ప్రభావాన్ని ఏ సిద్ధాంతాలు వివరించగలవంటే స్థిర విద్యుత్ ధ్రువణ సిద్ధాంతం అలాగే పైబంధ సిద్ధాంతం అనే రెండు సిద్ధాంతాలు ఈ ట్రాన్స్ ప్రభావాన్ని ప్రభావితంగా వివరించాయి. ఏంటంటే ఈ సిద్ధాంతాలు చూద్దాం. స్థిర విద్యుత్ ధ్రువణ సిద్ధాంతం. ఈ స్థిర విద్యుత్ ధ్రువణ సిద్ధాంతం ఏంటంటే లైగాండ్ యొక్క ప్రభావం వల్ల లోహం పైన ద్విధ్రువం ప్రేరేపించబడుతుందని చెప్తుందండి. అంటే లైగాండ్ అనేది ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కదండి, అంటే నెగిటివ్ ఛార్జ్ని లోహం పైకి పంప్ చేస్తుంది. సో లైగాండ్ ఎలక్ట్రాన్ పంప్ చేస్తున్న మార్గంలో లోహం పైన ధనావేశం ప్రేరేపించబడుతుందండి. దానికి బ్యాక్ సైడ్ ఏమో లోహం పైన రుణావేశం ప్రేరేపించబడుతుందండి. ఈ రకంగా లోహం పైన ఒక ద్విధ్రువం ప్రేరేపించబడుతుంది. కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ ఏదైనా ఒక లైగాండు ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది అనుకోండి, అంటే ఈ బలమైన లైగాండ్కి ట్రాన్స్ స్థానంలో ఉన్న లైగాండ్ డొనేట్ చేస్తున్న ఎలక్ట్రాన్ల్ని ఈ లోహం పైన ప్రేరితమైన ద్విధ్రువం ఏం చేస్తుందండి, రుణావేశ ధ్రువం వికర్షిస్తుంది. కాబట్టి ఒక బలమైన లైగాండ్కి ఆపోజిట్ స్థానంలో ఉన్న లైగాండ్ ఏర్పరిచే బంధం బలహీనంగా ఉంటుందండి. సో దీనివల్ల ట్రాన్స్ స్థానంలో లైగాండ్ ఇచ్చే ఎలక్ట్రాన్ జంటకు లోహ రుణ ధ్రువంకు మధ్య వికర్షణ ఏర్పడి బంధం బలహీనపడి తొందరగా వీగిపోయే అవకాశం ఉందండి. కాబట్టి స్ట్రాంగ్గా ఎలక్ట్రాన్ డొనేట్ చేసే లైగాండ్కి ట్రాన్స్ స్థానంలో ఉండే లైగాండ్ తొందరగా బ్రేక్ అయిపోయే అవకాశం ఉందండి. ఇక రెండో సిద్ధాంతం కానీ చూసామనుకోండి, రెండో సిద్ధాంతం పైబంధ సిద్ధాంతం. PR3 అంటే ట్రైఆల్కైల్ ఫాస్ఫేన్, కార్బొనైల్ నైట్రోసైల్ అండ్ సైనైడ్ లాంటి లైగాండ్లు ఎలక్ట్రాన్ జంట్ లోహానికి దానం చేసి సమన్వయ సంయోజనీ బంధాన్ని ఏర్పరచడమే కాక వాటి యొక్క ఖాళీ పై లేదా పై స్టార్ ఆర్బిటాల్లోకి లోహం నుంచి, అంటే లోహం యొక్క డి ఆర్బిటాల్ నుండి ఎలక్ట్రాన్ స్వీకరించి పైబంధాన్ని ఏర్పరుస్తాయండి. సో ఈ రకంగా పైబంధంలో పాల్గొన్న డి ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ సాంద్రత ఈ పర్టికులర్ లైగాండ్ల వైపుకు వచ్చేస్తుందండి. కాబట్టి ఈ డిఆర్బిటాల్ 4 లోబ్స్ ఉన్నాయి కదండి, ఆపోజిట్ సైడ్ ఉండే లోబ్లోని ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గిపోతుందండి. కాబట్టి ఆటోమేటిక్గా అటువైపు ఏ లైగాండ్ అయితే బంధాన్ని ఏర్పరచడానికి ప్రయత్నిస్తుందో ఆ బంధంలో ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గిపోయి ఆ బాండ్ వీక్ అయిపోతుందండి. సో పైబంధాన్ని ఏర్పరిచే లైగాండ్లు ఏవైతే ఉన్నాయో అటువైపు లోహం ఎలక్ట్రాన్లు పంప్ చేయడం వలన రెండో వైపు ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గిపోయి ఆ సైడ్ లైగాండ్కి లోహానికి ఉండే బంధం వీక్ అవుతుందండి. కాబట్టి ట్రాన్స్ లైగాండ్తో లోహం ఏర్పరిచిన బంధం బలహీనపడి సులభంగా విచ్యుత్తి చెందే అవకాశం ఉందండి. దీనివల్ల ప్రతిక్షేపణ ట్రాన్స్ స్థానంలోనే జరుగుతుందండి. ఇక ట్రాన్స్ ప్రభావం యొక్క అనువర్తనాలను పరిశీలిద్దాం. కావలసిన సిస్ లేదా ట్రాన్స్ విన్యాసం ఉన్న సంశిష్టాల తయారీలో ఈ ట్రాన్స్ ఎఫెక్ట్ ఉపయోగపడుతుందండి. ఉదాహరణకి అమ్మోనియా కంటే క్లోరైడ్ అయాన్ యొక్క ట్రాన్స్ ప్రభావం ఎక్కువ అండి. దీని ఆధారంగా సిస్ ప్లాటిన్ మరియు ట్రాన్స్ ప్లాటిన్లు ఈ క్రింది విధంగా తయారు చేయొచ్చు. సిస్ ప్లాటిన్ తయారు చేయాలంటే మొదట టెట్రాక్లోరోప్లాటినేట్ 2 సంశిష్టం తీసుకొని అమ్మోనియాతో చర్య జరిపించాలండి. అమ్మోనియాతో చర్య జరిపించినప్పుడు ఏం జరుగుతుందండి, ఒక ఫస్ట్ లైగాండ్ అమ్మోనియా అనేది క్లోరైడ్ని రీప్లేస్ చేస్తుందండి. రీప్లేస్ చేయడం వల్ల మనకి ఎమినో ట్రైక్లోరో ప్లాటినేట్ 2 సంశిష్టం ఏర్పడుతుందండి. నెక్స్ట్ రెండో దశలో మరొక అమ్మోనియా లైగాండ్ ప్రతిక్షేపం జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఏ క్లోరైడ్ తొలగిపోతుందో మనం పరిశీలించాం అనుకోండి, ఏ క్లోరైడ్ తొలగిపోవడానికి అవకాశం ఉందండి ఇందులో? కంపారిటివ్గా అమ్మోనియా కంటే క్లోరిన్ యొక్క ట్రాన్స్ ఎఫెక్ట్ ఎక్కువ కాబట్టి క్లోరైడ్కి ఆపోజిట్గా ఉండే క్లోరోలైగాండ్కి ఆపోజిట్గా ఉండే క్లోరినే తొలగిపోయే అవకాశం ఉందండి. కాబట్టి
అమోనియా పక్కనున్న రెండు క్లోరిన్లు ఏదో ఒకటి తొలగిపోయి ఆ ప్లేస్లోకి అమోనియా వస్తుందండి. దీనివల్ల మనకి క్లోరిన్ రెండు సిస్థానంలో ఉన్నాయండి, అమోనియాలు రెండు సిస్థానంలో ఉన్నాయండి. కాబట్టి మనకి ఏం ఏర్పడుతుందండి, సిస్ ప్లాటిన్ ఏర్పడుతుందండి. అదే ఒకవేళ ట్రాన్స్ ప్లాటిన్ తయారు చేయాలనుకోండి, ట్రాన్స్ ప్లాటిన్ తయారు చేయని టెట్రా ఎమిన్ ప్లాటినం టూ సంశిష్టాన్ని క్లోరిన్తో చర్య జరిపించాలండి. దీనివల్ల మొట్టమొదట ఒక క్లోరిన్ ఒక అమ్మోనియాని రీప్లేస్ చేసిందండి. ఇప్పుడు మనకి ట్రైఎమైన్ క్లోరో ప్లాటినం టూ సంశిష్టం ఏర్పడింది. రెండో దశలో మరొక క్లోరైడ్ అయాను అమ్మోనియాని రీప్లేస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాటిల్లో చూసినట్లయితే క్లోరిన్కి ట్రాన్స్ ప్రభావం ఎక్కువ కాబట్టి క్లోరిన్కి ఆపోజిట్గా ఉండే అమ్మోనియా రీప్లేస్ చేయబడుతుందండి. దానివల్ల క్లోరిన్కి ట్రాన్స్ స్థానంలోకి క్లోరిన్ వస్తుంది. దీనివల్ల మనకి ఏమొస్తుందండి, ట్రాన్స్ ప్లాటిన్ ఏర్పడుతుందండి. ట్రాన్స్ ప్రభావం యొక్క ఇంకో ముఖ్యమైన అనువర్తనం ఏంటంటే సిస్ ట్రాన్స్ జియోమెట్రిక్ ఐసోమర్స్ని గుర్తించవచ్చండి. ఎలా అంటే ఈ సిస్ ట్రాన్స్ ఐసోమర్లు బికాస్ ఆఫ్ ద ట్రాన్స్ ఎఫెక్ట్ వేరువేరు రకాల ఉత్పన్నాలను ఏర్పరుస్తాయండి. ఈ ఉత్పన్నాల యొక్క భౌతిక లక్షణాల్లో ఉండే వ్యత్యాసం ఆధారంగా మనం తీసుకున్న క్రియాజనకం యాక్చువల్గా సిస్ ఐసోమరా ట్రాన్స్ ఐసోమరా అన్నది గుర్తించవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్ ప్లాటిన్ని మనం థయో యూరియాతో ట్రీట్ చేసాం అనుకోండి, డీప్ ఎల్లో కలర్డ్ ప్రొడక్ట్ ఏర్పడుతుందండి. వేరే ట్రాన్స్ ప్లాటిన్ థయో యూరియాతో ట్రీట్ చేస్తే వైట్ కలర్డ్ ప్రొడక్ట్ ఏర్పడుతుందండి. దీనికి కారణం ఏంటంటే సిస్ ప్లాటిన్ థయో యూరియాతో టెట్రా థయో యూరియా సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుందండి. వేరే ట్రాన్స్ ప్లాటిన్ ఓన్లీ క్లోరిన్లు మాత్రమే థయో యూరియాతో రీప్లేస్ చేయబడి మనకి డై థయో యూరియా డై అమోనియా ఉత్పన్నం ఏర్పడుతుందండి. ఈ రకంగా వేరువేరు ఉత్పన్నాలు ఏర్పడడం వలన జియోమెట్రిక్ ఐసోమర్స్ని ట్రాన్స్ ప్రభావ కారణంగా గుర్తించవచ్చు. సో ఈ రకంగా మనం ఈ సెషన్లో స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్లో ఏ రకాలుగా ప్రతిక్షేపం జరుగుతాయి, అలాగే వాటిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, అలాగే డిఫరెంట్ మెకానిజమ్స్, అలాగే ఇందులో ట్రాన్స్ ప్రభావం యొక్క నిర్వచనం, ట్రాన్స్ ప్రభావం అనేది సిద్ధాంతం ద్వారా ట్రాన్స్ ప్రభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అలాగే ట్రాన్స్ ప్రభావం యొక్క అనువర్తనాలు విన్నామండి. ట్రాన్స్ ప్రభావం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.